అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు, స్నేహానికి ప్రాణమిచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి, సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించారు, కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశారు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్మని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండింటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు, సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం. ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ ప్రచారం, భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనిషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ భక్తి జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకున్న వాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జయ శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం భక్తి. ఓ పురుషోత్తమ, నీవు చెప్పిన బ్రహ్మము అనగా ఏమిటి, అధ్యాత్మము అనగా ఏమి, కర్మ అనగా ఏమి, అధిభూతం అనగా ఏమిటి, అధిదైవం అనగా ఏమిటి తెలియచేయి అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. మధుసూదన, మానవ శరీరంలోనే ఉంటూ కర్మలు చేయించే ఆ అధి యజ్ఞుడు ఎవరు, మానవ శరీరములో ఏ విధంగా నివసిస్తాడు, మనస్సును అధీనంలోకి తెచ్చుకున్న సాధకులు మరణించే సమయంలో ఏ విధంగా పరమేశ్వరుణ్ణి స్మరిస్తారు అని అర్జునుడు అడిగాడు. అర్జున, నీ సందేహాలన్నీ అనేక విషయాల్లో ఆ పదాలు అనేక విధాలుగా ప్రయోగించబడి ఉపయోగించబడుతున్నాయి, వాటిని నీకు అర్థమయ్యేటట్లు చెబుతాను విను. 1, అక్షరం అనేది నాశము కానిది. అటువంటి వాటిల్లో సర్వోత్తమమైనది బ్రహ్మ అనబడుతోంది. 2, శరీరమునకు సంబంధించిన అనేక విషయాల్లో బ్రహ్మం ఒక శరీరంలో చేరి జీవరూపంగా ఉండటం అధ్యాత్మం. 3, మానవులకు కనిపించే జీవ జడ పదార్థముల తయారీకి మూల కారణం నిష్కామ కర్మ రూపము అయిన యజ్ఞం. స్వార్థం లేకుండా చేసే ద్రవ్య త్యాగమే అసలైన కర్మ. 4, జీవుల చుట్టూ శరీరంతో కూడి అనేకమైన జడ పదార్థములు ఉన్నాయి. వీటికి నశించే లక్షణం ఉంది. ఇవి జీవులను అనగా భూతములను అంటుకునే ఉంటాయి, కాబట్టి అధిభూతము అంటారు. 5, జీవుల ఇంద్రియములను నడిపించేవారు దేవతలు. ఆ దేవతలకు శక్తినిచ్చేవాడు హిరణ్య గర్భుడు. ఆయనకే
మరో పేరు విరాట్ పురుషుడు. దేవతలందరితో సంబంధం ఉన్న ఆయనను అధిదైవతము అని పేరు. నువ్వు దేహానివి కానే కావు, దేహదారివి. ఈ దేహం చేత అనేక యజ్ఞాలు జరపబడుతున్నాయి. యజ్ఞములను నడిపిస్తూ ఫలములను అందించే దేవుడే విష్ణువు. అన్ని యజ్ఞములకు ఆయనే మూల కారణం కాబట్టి ఆయనను అధియజ్ఞుడు అంటారు. ఆ అధియజ్ఞుడను పరమేశ్వర స్వరూపుడునైన నేనే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, ఇంద్రియ నిగ్రహం కల మానవుడు చనిపోయే సమయంలో పరమేశ్వరుణ్ణి ఎలా తలుచుకుంటాడు అని అడిగావు. మరణ సమయంలో అంతర్యామి పరమేశ్వరుని తప్ప వేరు ధ్యాస లేని మానవుడు నన్నే స్మరిస్తూ శరీరం వదిలిపెడతాడు. కౌంతేయ, మానవుడు ఎల్లప్పుడూ ఆలోచనలలో ఉంటాడు. ఎక్కువ ఏ ఆలోచన తన మనసుపై ప్రభావం చూపుతుందో ఆలోచన సంబంధించిన పదార్థమే వానికి స్మరణలో నిలుస్తుంది. ఆ స్మరణ ప్రభావం రాబోయే జన్మ మీద చూపుతుంది. మరణించే సమయంలోనే రాబోయే జన్మను గురించి నిశ్చయం చేస్తుంది. జీవితమంతా ఆ పరమేశ్వర స్మరణ చేస్తేనే చివరిలో ఆ శబ్దం స్మరణకు వస్తుంది. అది నీ వల్ల జరిగే పని కాదు. పరమేశ్వరుని స్మరిస్తూనే నీ స్వధర్మమైన యుద్ధం చెయ్యి. దానివల్ల నీ బుద్ధి మనస్సు మెల్లగా పరమేశ్వరుడికి సమర్పించబడతాయి. పరమేశ్వరునిలో ఐక్యమైపోతావు. నన్ను నమ్ము అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, మానవులు తమ కర్మలు చేసుకుంటూనే పరమేశ్వర స్మరణ చేసుకునే అభ్యాసం అలవర్చుకోవాలి. పరమేశ్వర ధ్యాస నిరంతరం కొనసాగుతూ ఉండాలి. దాని పేరే అభ్యాస యోగం. ఈ అభ్యాసాన్ని చివరిదాకా కొనసాగించిన మానవుడు సూర్యమండలంలాగా ప్రకాశించి పరమేశ్వరుని స్వరూపంలో కలిసిపోతాడు. అర్జున, ఈ స్మరణ అభ్యాసాన్ని జ్ఞాన మార్గం, యోగ మార్గం రెండింటి ద్వారా చేయవచ్చు. ఈ రెండింటికి భక్తి అనేది చాలా ప్రధానం. పరమేశ్వరుని యందు నమ్మకము, శ్రద్ధ, ప్రీతి కలిగి ఉండటమే భక్తి. జ్ఞాన యోగ సాధన చేయువారు పరమాత్మను, నిరాకారుడైన మూర్తిని, సగుణమూర్తిని స్మరణ చేయాలి. ఎలాగంటే సర్వజ్ఞుడు, అతి పురాతనుడు, నిత్య నూతనుడు వంటివి స్మరించుకోవాలి. మరణ సమయంలో ఆ పరమేశ్వర చింతనే ఉండాలి. ఇక యోగ సాధకుడు ఈ విధమైన స్మరణ చేస్తూ మరొక ప్రక్క యోగాభ్యాస శక్తిని పెంచుకుంటూ మరణ సమయాన్ని గుర్తించి దానికన్నా ముందు మనస్సుని నిగ్రహించుకుని ప్రాణమును సుషుమ్న నాడి ద్వారా పైకి తెప్పించి ఆజ్ఞాచక్రంలో నిలిపి ఇతర ఆలోచనలు ఏవీ రాకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అట్టి స్థితిని చేరుకుంటే అటు జ్ఞాన సాధకుడు, ఇటు యోగ సాధకుడు ఇద్దరు నిర్గుణ స్వరూపుడైన పరమాత్మను చేరుకుంటారు. అర్జున, నాశనము లేనట్టిదైన అక్షరము సాధకులకు గమ్యస్థానం. కామక్రోధములను విడిచి నిత్య సాధన చేస్తే ఆ స్థానం చేరుకుంటారు. ఆ స్థానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు సాధకులు సద్గురు సేవలు చేసి బ్రహ్మచర్య వ్రతం పాటిస్తారు. అక్షర పరబ్రహ్మ. అర్జున, ఓంకారోపాసన విధానం ముందు తెలుసుకో. ఒకటి, ప్రతి సాధకుడు జ్ఞానేంద్రియములను తన అధీనంలోకి తెచ్చుకోవాలి. రెండు, మనస్సుని నియంత్రించి దానిని హృదయం మధ్యలో వెలిగే చైతన్య జ్యోతి మీద లగ్నం చేయాలి. మూడు, ఆ సమయంలోనే ధారణతో యోగ ప్రక్రియలను మొదలు పెట్టాలి. నాలుగు, ప్రాణశక్తిని సుషుమ్న నాడి ద్వారా హృదయం నుండి పైకి బ్రహ్మరంధ్రం దాకా తీసుకువెళ్ళాలి. అక్కడ నిలబెట్టాలి. ఆ సమయంలో ఓంకార మంత్రాన్ని మానసికంగా జపించటం ప్రారంభం చెయ్యాలి. మనస్సులోని ధారణను ధ్యానంగా మలచి ఆ ధ్యానం
సగుణ బ్రహ్మ అనగా పరమేశ్వరుని యందు నిలపాలి. ఇలా నిరంతర సాధనలో చివరికి మరణ సమయంలో కూడా మరణ యాతన లేకుండా ఓంకారానుసంధానం చేస్తూ ధ్యానములోనే శరీరాన్ని విడిచిపెట్టగలడు. 7. అలా మరణం పొందిన సాధకుడు సర్వోన్నతమైన సగుణ బ్రహ్మలోకానికి చేరతాడు, మెల్లిగా మోక్షం అందుకుంటాడు. అర్జున, సాధకుడు ఇతర ఆలోచనలు లేకుండా నిరంతరం చివరి దాకా పరమేశ్వరుడనైన నన్ను స్మరిస్తూ ఉంటాడో, అట్టి నిత్య ఏకాగ్రత కలిగిన యోగికి నేను చాలా తేలికగా దర్శనమిస్తాను. నిత్య యోగులై ఈశ్వర ఉపాసన చేసేవారికి లభ్యమయ్యే సిద్ధి స్వర్గాది లోకాల కన్నా ఎంతో ఉన్నతమైనది. వారు నేరుగా నాలోనే ఐక్యమవుతున్నారు. దుఃఖ నిలయము అశాశ్వతము అయిన జన్మలు ఇక మీదట ఉండవు. మోక్షం పొందుతారు. పుణ్యములు చేసి ఉత్తమ లోకాలు పొందిన జీవులు తిరిగి జన్మించవలసిందే. బ్రహ్మలోక ప్రాప్తి అయినా అంతే. ఈ లోకాలన్నీ దాటి నాలో ఐక్యమైన వారికి పునర్జన్మ ఉండదు. అర్జున, రాత్రి పగలు అనేవి తెలుసుకున్న ఉపనిషత్తులు ఎరిగిన వశిష్ఠాది మహర్షులు బ్రహ్మదేవునికి కూడా రాత్రింబవళ్లు ఉంటాయని, మానవుల కాలమానం ప్రకారం 1000 మహాయుగాల పాటు ఉంటాయని తెలుసుకున్నారు. బ్రహ్మ పగలు ఒక కల్పం, రాత్రి ఒక కల్పం. బ్రహ్మదేవునికి పగలు ప్రారంభం కాగానే సృష్టి జరుగుతోంది. బ్రహ్మదేవుని రాత్రి సమయంలో ప్రళయం వస్తుంది. కాబట్టి బ్రహ్మలోక ప్రాప్తి కూడా కాలపరిమితితో కూడుకున్నదే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, బ్రహ్మదేవుని పగలు ఒక కల్పం కాలం. ఆ కల్పంలో మరణించిన జీవులే వారి వారి కర్మలను అనుసరించి పునర్జన్మలు పొందుతారు. అర్జున, అవ్యక్తములు 2. ఆ 2 ఇంద్రియాలకు అందనివి. ఒక అవ్యక్తం హిరణ్య గర్భుని నిద్ర రూపం, రెండవది దానికంటే అతీతమైనది. దీనికి అక్షర పరబ్రహ్మ అని పేరు. ప్రళయం వచ్చి సృష్టిలోని భూతములన్నీ నశించినా ఈ అవ్యక్తం నశించదు, శాశ్వతమైనది. అవ్యక్తము అంటే ఉపనిషత్తులలో సమిష్టి అవిద్య, శుద్ధ పరబ్రహ్మము అని ఈ 2 అర్థాలు చెప్పారు. సమష్టి అవిద్య అంటే హిరణ్య గర్భుని నిద్ర. శుద్ధ పరబ్రహ్మకు మరో పేరు అక్షర పరబ్రహ్మ. అర్జున, ఆ 2వ అవ్యక్తమే అక్షరుడు లేక అక్షర పరబ్రహ్మ అని పండితులు చెప్పే పేరు. అక్షరుడే జీవులందరూ చేరవలసిన సర్వోత్తమ గమ్యం. ఆ అక్షర బ్రహ్మమే పరమేశ్వరుడినైన నా నివాసం. అక్షరుడినే పరమ పురుషుడు అని అంటారు. జీవులందరూ ఆయన లోపలే ఉంటారు. ఆ పరమ పురుషుడు అందరిలోనూ ఉంటాడు. ఆయన్ని చేరాలంటే కోరికలు లేని అచంచలమైన భక్తి ఒక్కటే దారి. అర్జున, జీవుడు శరీరమును విడిచిపెట్టిన తరువాత సూక్ష్మదేహం పయనించే దారిలో కాలదేవత మొదలగు దేవతలు మార్గము చూపుతూ ఉంటారు. అలా కొన్ని మార్గాలలో పయనించే వారికి పునరావృత్తి ఉంటుంది. ఒక ప్రత్యేక మార్గంలో పయనించే దేహానికి పునరావృత్తి ఉండదు. ఆ ప్రణవ యోగ సాధకులు ఏ దారి వెళితే పునరావృత్తి ఉంటుందో, ఏ దారిలో వెళితే పునరావృత్తి ఉండదో నీకు చెబుతాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, ప్రణవ ఉపాసనా విధానాలలో బ్రహ్మోపాసనలు చేసి శరీరము విడిచిన సాధకులు అర్చిరాది మార్గంలో పయనం సాగిస్తారు. ఈ దారిలో అర్చిస్సు అంటే అగ్ని, జ్యోతిస్సు అంటే వెలుగు, అహస్సు అంటే పగలు. శుక్లపక్షము ఉత్తరాయణంలో 6 నెలలు, ఉత్తరాయణము ఉన్న పేర్లు గల దేవతలు వరుసగా ఉంటారు. ఈ మార్గంలో పయనించిన బ్రహ్మోపాసకులు నెమ్మది నెమ్మదిగా బ్రహ్మలోకానికి చేరుకుంటారు. వారు తిరిగి రారు. అర్చిస్సు మొదలగు దేవతలు ఉండే దారి కనుక దీనికి అర్చిరాది మార్గము అని పేరు. అర్జున, యజ్ఞములు యాగములు చెరువులు త్రవ్వించటం వంటి లోకోపకార్యాలు కోరికలతో
ఆచరించిన కర్మయోగులు మరణించిన తరువాత ధూమాది మార్గంలో పయనిస్తారు. ఈ దారిలో ధూముడు రాత్రి కృష్ణపక్ష అధికారి దక్షిణాయనంలోని 6 నెలల దేవతలు దక్షిణాయన దేవత ఉంటారు. ఈ మార్గంలో పయనించిన కర్మయోగులు దేవతలకు ఆహారాన్ని అందించి చంద్రలోకం చేరతారు. అక్కడ తమ పుణ్యములకు ఫలంగా లభించే సుఖాలను అనుభవించి పుణ్యం పూర్తయిన తరువాత మరల జన్మలు పొందుతారు. ధూముడు మొదలైన దేవతలు ఉండే మార్గం కనుక దీనికి ధూమ మార్గము అని పేరు. అర్జున అర్చిరాది మార్గము శుక్ల మార్గం అనగా వెలుగునిచ్చే మార్గం, ధూమాది మార్గం కృష్ణ మార్గం అనగా చీకటి మార్గం. శుక్ల మార్గంలో పయనించిన వానికి పునరావృత్తి లేదు, అంటే పునర్జన్మ లేదు. కృష్ణ మార్గంలో పయనించే వారికి పునర్జన్మ తప్పదు. అర్జున, సత్వగుణ సాధన వలన శుక్ల మార్గం లభిస్తుంది. ఇది మోక్షమునకు దారి. రజస్తమో గుణయుక్తమైన సాధన ద్వారా కృష్ణ మార్గం లభిస్తుంది. ఇది పునర్జన్మనిస్తుంది. ఈ విషయం తెలుసుకుంటే సాధకులెవ్వరూ కృష్ణ మార్గ సాధన ఆకర్షణీయం అని భావించి మోహంలో పడరు. కాబట్టి నువ్వు అన్ని వేళలా సత్వగుణ సాధనను ఏకాగ్రతతో చెయ్యి. అర్జున, వేదములు చదివితే పుణ్యం, యజ్ఞములు క్రమం తప్పకుండా ఆచరించితే ఒక పుణ్యం, దానాలు నిస్వార్థంగా చేస్తే ఒక పుణ్యం, ఇలా అనేకమైన పుణ్యాల గురించి శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షర బ్రహ్మ సాధకుడు ఆ పుణ్యాల కన్నా అధిక పుణ్యం పొంది సర్వోన్నతమైన పరమేశ్వర స్థానం అనగా సగుణ బ్రహ్మస్థానం పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.